అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మరి మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది మరి ఇక్కడ అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ శాండ్ ఇసుక లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అనేక రంగాల్లో మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవేళ గతంలో ఈ ఇసుకను రద్దు చేయడానికి కారణం తెలుగుదేశం మాఫియా ఇసుక మాఫియా దాన్ని వేలుతుందని చెప్పి మేము అదన్నీ అరికడతామని చెప్పేసి మన వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ అక్కడ మాత్రం విధానం ఏమాత్రం మారలేదు అప్పుడు తెలుగుదేశం మాఫియా ఉంటే ఇప్పుడు వైసీపీ మాఫియా ఉంది పదహారు వందల ఎనభై రూపాయలు ఒక ట్రాక్టర్కి ఇసుక ఖరీదని చెప్పి తీసుకుంటా ఉంటే మరలా అది కాకుండా అనాథరైజ్డ్గా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అదేవిధంగా ఆరు దాటిన తర్వాత ఎటువంటి డీడీలు అవసరం లేదు డైరెక్ట్గానే ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా ఇసుక మాఫియా జరుగుతోంది ప్రతి రీచ్లోనూ కూడా ఇక్కడ ఎవరైతే వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు అందులో ఎంటర్ అయ్యి మరి మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్స్ట్రా తీసుకోవడం అదేవిధంగా సాయంత్రం అయితే సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయితే ఏడీడీలు అవసరం లేదు డైరెక్ట్గా మీరు ట్రాక్టర్ పట్టుకెళ్తే వాళ్ళు జోళ్ళు లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అవినీతిని అరికెడతామని చెప్పి అవినీతి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు గతంలో ఫ్రీస్కి అని చెప్పడం జరిగింది ఈ పదహారు వందల ఎనభై రూపాయలు కడుతూ మరలా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా మూడు నుంచి నాలుగు వందల రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి పరిస్థితి దానివల్ల పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అలాగే భవనం నిర్మించుకునేటువంటి ఈ కాంట్రాక్టర్లు కానీ అలాగే గవర్నమెంట్ వర్క్స్ అయితే లేనే లేవు ఇప్పుడు ఖాళీగానే ఉంది అభివృద్ధి అభివృద్ధి అయితే ఏమీ లేదు మరి అదేవిధంగా ఈ లిక్కర్ పాలసీలో కూడా మరి ఎవరైతే అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయో గతంలో బెల్ట్ షాపులు ఉండకూడదు పూర్తిగా విడతల వారి మధ్య నిషేధం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ వీరు వచ్చిన తర్వాత ఆ ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు ఉండేవి అయితే ఎక్కడ హోటల్ ఉన్నా ఏ బడ్డీ ఉన్నది ప్రతిదీ కూడా బెల్ట్ షాప్గానే ఉంది మరి లిక్కర్ ఎక్ ఎంత కావాలంత లభ్యం అదే అదేవిధంగా పేదవాడికి రేటు పెంచడం జరిగింది మీకు వచ్చేటువంటి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు ఏమాత్రం తగ్గకుండా సేల్స్ కూడా అంతే విధంగా జరుగుతున్నాయి మీరు అనుసరి అనుసరిస్తున్నటువంటి ఈ విడతల వారి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా మరి ప్రభుత్వం అయితే దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని ఈ బెల్ట్ షాపులు కానీ ఇవ వీటన్నిటి కూడా మరి నివారించాల్ నివారించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ బ్రాందీ షాపులో వచ్చేటువంటి వర్కర్స్ కూడా గతం నుంచి పనిచేసేటువంటి వాళ్ళు అదే పని మీద మరి కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కానీ వాళ్ళందరినీ తీసి వేళ వైసీపీ కార్యకర్తలనే ఆ షాపుల్లో వేసుకోవడం జరిగింది అంతా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఒకే ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తే మిగతా కుటుంబాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ విధాన విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది అధ్యక్షుల అలాగే ఇసుకపై ఈ శాండ్ గురించి భవన నిర్మాణ కార్యక్రమ కార్మికుల గురించి మరి విశాఖపట్నంలో ఒక సభ నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం దానికి డేట్ కూడా తొందరలోనే వస్తుంది మరి అలాగే ఈ భవన కార్మికులు ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి మేము అండగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతానని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా మీటింగ్లో పాల్గొంటే రేపు మీ మీ తరఫున పోరాటానికి మరి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన పిఎస్సీ మీటింగ్ జరిగింది దీంట్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల గురించి ఈ ప్రభుత్వ పనితీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సామాన్యుల గురించి చర్చించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రకృతి సంపద అయినటువంటి ఇసుక ప్రకృతి సంపద అయినటువంటి ఇసుకను కూడా సాధారణ వ్యక్తులకు దొరకనకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంది అసలు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎవరు చూసుండరు ఇసుక ద్వారా కూడా ఇసుకను అమ్ముకొని దాని ద్వారా కూడా డబ్బులు చంపించుకుందాం గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ద్వారా మాఫియాను పుట్టించి ఇసుక ద్వారానే ఒక మాఫియా గ్యాంగ్లు తయారు చేయించి వాళ్ళ సామాన్య కార్యకర్తలని కోటేశ్వరులను చేయడానికి ఉపయోగించుకుంటే నేటి ప్రభుత్వం వైసీపీ ఎవరైతే జెండా మోస్తారో కార్యకర్తలుంటారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు అన్ని నిబంధనలు అండి చిన్న ఒక అరవై గజాలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ప్లాన్ అప్రూవల్ పట్టుకెళ్ళి వెళ్తే ఇస్తారా లేదంటే అతను మున్సిపల్ ఎంప్లాయీ మున్సిపల్ అథారిటీ నుంచి కానీ లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ అరవై గజాలు కట్టుకున్నటువంటి సామాన్యుడు అప్రూవల్ పట్టుకొని వెళ్తే మీరు ఇసుకిస్తారు అది కూడా లంచం తీసుకొని ఎక్కడ తీసుకుంటారండి ఒకవేళ టన్ను మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నటువంటి సర్కారు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి టన్ను మూడు వందల డెబ్బై ఐదు కాదు దానికి ఇరవై రెట్లు పెరిగిపోయింది ఆ ఇరవై రెట్లు పెరిగిపోయి అమ్ముకుంటున్న వాళ్ళు ఎవరు వైసీపీ జెండా వాళ్ళు జగన్ పార్టీ పేరు చెప్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇసుక కాదు ఈ సంపద సామాన్యులకు అందాలి అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ప్రజలకు చెందాలి ఈ సమస్య ఎక్కడైతే సృష్టి ద్వారా పుట్టిందో ఈ ఇసుక సంపద అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి అందుబాటులో రావాలనే ఉద్దేశం మీద ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ముప్పై ఎనిమిది లక్షల మంది ఐదు నెలల నుంచి అర్ధాకలతో కడుపు మంటలతో ఆకలి సాగులతో పస్తులు ఉన్నారు అలాంటి మనుషులు ఇవాళ రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రాని వేరు వేరు రాష్ట్రాలకు వలసపోతున్నారు వలసలు పెంపొందించడం ఈ రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమా లేకపోతే వాళ్ళందరికీ కూడా మూడు పోట్ల అన్నం పెట్టాలని ఇంగ్రి పనిచేస్తున్నారా మీరు మూడు పోట్ల అన్నం పెట్టప్పని సరే వాళ్ళకి కలిగే ఏదైతే ఇప్పటివరకు వరకు ఉందో అది అందిస్తే చాలు అందువల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వారి సర్కార్ని తెలుగుదేశం పార్టీ ఏదైతే లాస్ట్ టైంలో ఇదివరకు వాళ్ళు జన్మభూమి పేరుతో కానీ లేకపోతే వాళ్ళ తాలూకా కార్యకర్తలను కోటేశ్వరులను చేయాలని కానీ లేదంటే వాళ్ళ తాలూకా కొన్ని వర్గాలని పెంచి పెం పెంచి మాఫియాగా తయారు చేసి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఏదైతే ఆలోచన చేసిందో వాళ్ళకంటే మీరు ఇంకా దిగజారిపోతూ ఉన్నారు వారికంటే మీరు పది రెట్లు చేస్తున్నారు ఆ ఆటలు సాగవు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది పేదవాళ్ళ గురించి సామాన్యుల గురించి సామాన్యుల సంక్షేమం గురించి ఆకలి కేకల ద్వారా పుట్టినటువంటి పార్టీ ఇది ఆకలి కేకలు ఇస్తే కేకల ద్వారా పుట్టినటువంటి పార్టీ కనుక దీనికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యం మేరకు త్వరలోనే విశాఖపట్నం కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇసుక సమస్య ఎక్కువ ఉంది ఇంకా ప్రభుత్వ పథకాలు పేదవాడికి అందకుండా వాళ్ళ సామా వాళ్ళ కార్యకర్తలకు అందే విధంగా జరుగుతున్నాయి వాటిని కూడా కంట్రోల్ చేసి తద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను ఈరోజు పొలిటికల్ అఫేర్ కమిటీ మీటింగ్లో కూలంకుషంగా వైసీపీ పార్టీ ఈరోజు ఏ విధానాలను అమలు చేస్తూ ఉంది దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విషయంపై చాలా కులంకుషంగా చర్చ చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇసుక విధానం ఇసుక విధానంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల రోజు కూలీ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ రోజు పని చేస్తే ఆ రోజు వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి అటువంటి దాదాపు ముప్పై లక్షల మందిని వాళ్ళ కడుపు కోతతో ఐదు నెలల నుంచి ఈ యొక్క విధానం వల్ల ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకి సపోర్ట్గా అంటే ఇది ఒక ఇసుక విధానంలో ఒక లేబరే కాదు ఒక ఇండస్ట్రీ అంటే దాని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్లంబింగ్ వర్క్ వాళ్ళైతే ఏమి అలాగే ఎలక్ట్రీషియన్స్ అయితే మీ ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ముప్పై లక్షలు కాదు ముప్పై లక్షలంది ఓన్లీ వర్కర్స్ మాత్రమే ముప్పై లక్షల వర్కర్స్ మాత్రమే అలాగే వర్కర్సే కాకుండా చాలా అసోసియేటెడ్ అలీడ్ వా అన్నీ కూడా ఎంతో ప్రజలు కష్టం తీసుకొచ్చింది దాని విషయంగా చాలా ప్రతి ఒక్కరి విషయం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నంలో ఆయన సార్ డేట్ అన్ని ఖరారు చేస్తారు ఈ యొక్క విషయంపై అందరితో కూడా ఒక కవాతు చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే మీరు తీసుకుంటే లిక్కర్ని మనము దశలవారీగా తగ్గిద్దాము అని చెప్పుకుంటూ పోతూ ఈరోజు లిక్కర్ని రేటు పెంచి అలాగే వాటి యొక్క అమ్మకాలను పెంచే విధంగా ప్రజలకు మా ఇదొక మాఫియా లాగా తయారు చేసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయంలో అవకతవకల్ని రాబో రోజుల్లో ఎనగట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే సిపిఎస్ విధానంలో కూడా మీరు తీసుకుంటే ఎంతోమంది ఆన్ కాంటాక్ట్ బేస్ అంటే ఒక ఒకరి కడు కడుపు నింపడానికి ఇంకొకరి కడుపు కొట్టడం అనే పద్ధతిని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో అవలంబిస్తున్నారు దాదాపు ఐదారు సంవత్సరాలే కాదు వాళ్ళందరూ కూడా పోయిన ఎలక్షన్స్లో మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అని ఆశిస్తే వాళ్ళు ఉన్న ఉద్యోగాలే తీసేసి ఈరోజు కొత్తగా అంటే రాజనేవాడు అనేవాడు ప్రజలందరికీ రాజే కానీ నీ యొక్క కార్యకర్తలకు మాత్రమే చీఫ్ మినిస్టర్ కాదు అలాగా సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు ఒక్కరోజు ఇక్కడ తెలంగాణలో నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు తీసేస్తే దాదాపు అక్కడ రెండున్నర లక్ష ఉద్యోగాలు తీసేయడం ఖచ్చితంగా వీళ్ళ యొక్క కడుపు కోత వీళ్ళ బాధ మీ పార్టీకి తగిలే రోజులు ముందున్నాయి వీళ్ళందరూ కూడా సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు ఈరోజు కమిటీలో ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరున్నారో ఎవరికి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెంట జనసేన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఇది పేద ప్రజల కోసం వాళ్ళ కష్టాల కోసం అధికారం కోసం కాదు ఖచ్చితంగా మంచి స్వపరిపాలన ఇవ్వడానికి కోసమని ఆలోచించే విధానంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ అందరి బాధలు తీర్చే విధంగా జనసేన ముందుకెళ్తుందని జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ రోజు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి